హలో అనుష గారు హలో లైఫ్లో ప్రతి ఒక్కరికి మనీ సేవ్ చేసుకోవాలని ఉంటుందండి ఫినాన్షియల్ సేవింగ్ విషయంలో అంటే కొంతమందికి అవగాహన ఉంటుంది కొంతమందికి అవగాహన ఉండదు మీరు ఫినాన్షియల్ విషయాలు చెప్పేటప్పుడు ప్రతి విషయాన్ని కూలంకషంగా చెప్తారు అండ్ స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్తారు సేవింగ్ ఉంటేనే తప్ప ఫర్దర్గా ఫ్యూచర్ మనం అంటే మనం అనుకున్న విధంగా గడపలేము సేవింగ్స్ అసలు ఏ విధంగా చేసుకోవాలి మనం అంటే దానికి ప్రత్యేకించి మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలంటారు ఫినాన్షియల్ ప్లానింగ్ ఓకే మనీ సేవింగ్ అనేది రియల్గా చాలా ఇంపార్టెంట్ అంశం మన లైఫ్లో ఎందుకంటే ప్రతిరోజు మనం దాని మీదే డిపెండ్ అయి ఉన్నాం డబ్బే మనల్ని నడిపిస్తుంది సో అటువంటి డబ్బును ఎలా సేవ్ చేసుకోవాలి అంటే మనము కొన్ని ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రూల్సే కానీ ఇంట్లో పెట్టుకోవాలి సో శాలరీ వస్తుంది అకౌంట్లో పడిపోతుంది ఇదే మనం జనరల్గా చూస్తూ ఉంటాము ఆ అకౌంట్లో పడిపోయిన నిత్య అవసర ఖర్చులే కానీ ఏదైనా కానీ వస్తువులు కొనుక్కోవాలన్నా మనం ఇలానే చేస్తూ ఉంటాము ఆ వచ్చిన శాలరీ మన అకౌంట్లో పడిపోతే వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటాం బట్ ఈరోజు మీకు ఒక రూల్ చెప్తాను సిక్స్ జార్ టెక్నిక్ అన్నట్టు ఇది సిక్స్ జార్ టెక్నిక్ ఇది రియల్లీ ప్రూవ్డ్ టెక్నిక్ సో మనం మన లైఫ్లో ఫైనాన్షియల్ గోల్స్ని రీచ్ అవ్వాలన్నా మనీని మేనేజ్మెంట్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలన్నా ఇది మనం కొంచెం అడాప్ట్ చేసుకుంటే కనుక డెఫినెట్లీ మన మనీ సేవింగ్స్ అనేవి చాలా బాగుంటుంది అంటే ఒక క్యాలిక్యులేటెడ్గా మనం మనీని సేవ్ చేస్తాం సో దానికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఏదైతే కూడా మనీ ఉంది కదా ఆ మనీని ఎర్న్ చేస్తున్నామో ఫర్ ఎగ్జాంపుల్ మీ మంత్ శాలరీ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మంత్ శాలరీ ఒక ఫిఫ్టీ థౌజండ్ అనుకోండి అతను ఏం చేస్తున్నాడు ఆ ఫిఫ్టీ థౌజండ్తో అనేది ఇంపార్టెంట్ అన్నట్టు ఆ ఫిఫ్టీ థౌజండ్ తోటి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ జార్ ఒక అకౌంట్ అనుకోండి సిక్స్ అకౌంట్స్ అన్న అనుకోవచ్చు ఈ రోజుల్లో అకౌంట్స్ ఐసీఐసి ఉంటుంది ఇలా ఎన్నో అకౌంట్స్ ఉన్నాయి ఎస్బీఐ ఉన్నాయి వేరే ఎన్నో బ్యాంక్స్ ఉన్నాయి మనకి ఒక్కొక్క అకౌంట్ అడుగుతూ ఉంటారు మనం కూడా తీసుకుంటూ ఉంటాయి ఎన్నో కార్డ్స్ ఉంటాయి మనకు కూడా అంతేనా కదా సో ఈ రోజు నుంచి మనకు వచ్చే శాలరీ నుంచి ఒక టె టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ లాగా ఎలా సేవ్ చేసుకోవాలో చెప్తాను సో ఫస్ట్ థింగ్ ఫైనాన్షియల్లీ మన బేసిక్ నీడ్ కోసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ తీసి ఒక అకౌంట్లో వేసుకోవాలి సో అది మీ శాలరీ అకౌంటే కానీ ఫిఫ్టీ పర్సెంటే ఉంచుకోవాలి అని అనుకోవాలి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ దేన్ని ఎలా ఖర్చు చేసుకోవాలంటే బిగ్ పర్చేస్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బిగ్ పర్చేస్ ఏదైనా కొనుక్కోవాలనుకుంటున్నాము మొబైల్ కొనుక్కోవాలనుకుంటున్నా వాచ్ కొనుక్కోవాలనుకుంటున్నా జ్యువెలరీ కొనుక్కోవాలనుకున్నా ఆడవాళ్ళైతే మగవాళ్ళు ఇంకా ఏదైనా కానీ ఏవైనా వస్తువులు కొనుక్కోవాలనిపిస్తూ ఉంటుంది మనకి ఏవో ఒక ఖర్చులు ఉంటాయి ఇంట్లోనే టీవీ ఫ్రిడ్జ్లు ఏవైనా కానీ మన ఇంట్లో నిత్యావసర ఖర్చులు ఉంటాయి కదా అవి బిగ్ పర్చేస్ అన్నట్టు ఈ బిగ్ పర్చేస్లో మనము కొనుక్కోవాల్సిన ఐటమ్స్ అది కొత్తగా ఇప్పుడు ఫ్రెషర్స్ కానీ ఎవరికైనా కానీ శాలరీ వస్తే ఏం చేసుకోవాలో తెలియదు చూసుకొని చక్కగా పార్టీస్ చేసుకుంటూ లగ్జరీస్గా ఖర్చు పెట్టుకుంటారు ఏముంది ఈఎంఐ తీసేసుకోవచ్చు అది ఉంటే అయిపోతుంది అని అనుకుంటారు అట్లా కన్నా కూడా ఇలా చేస్తే ఇంకా బాగా బెనిఫిట్ ఉంటుంది వచ్చే శాలరీలోంచి టెన్ పర్సెంట్ సేవ్ చేస్తుంటే ఆరు నెలలకి అది హ్యూజ్ అమౌంట్ అవుతుంది ఓకే ఒక అయినా ఒక హ్యూజ్ అమౌంట్ ఎంత అవుతుంది ఒక సిక్స్ మంత్స్ కి ఒక థర్టీ థౌసండ్ అవుతుంది నువ్వు మొబైల్ కొనుక్కోవాలన్నా దాంతో కొనుక్కోవచ్చు ఏదైనా కానీ నువ్వు సేవ్ చేసుకోవాల్సిందా అలా కొనుక్కుంటానో అనుకోవాలి ఈవెన్ ఫ్రిజ్ కొనుక్కోవాలన్నా అలానే కొనుక్కోవాలి ఏది కొనుక్కోవాలన్నా అలా కొనుక్కోవాలి మనకి ఎంత జీతం పెరుగుతూ ఉంటే అంతలాగా ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి అలా అదుపులో చేసుకోవాలంటే ఈ వేలో మనం ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే బేసిక్ నీడ్స్ కోసము సెకండ్ ఏంటంటే మన బిగ్ పర్చేసెస్ కోసం థర్డ్ మన ఎంటర్టైన్మెంట్ కోసం ఇదేంటండి సేవింగ్ అంటే ఇంక ఎంటర్టైన్మెంట్ లేదా మేము ఏమన్నా పినాసిగా ఉండాలా అని అనిపించవచ్చు సో ఈ టెక్నిక్ ఏదైతే ఉందో ఈ టెక్నిక్ ద్వారా మనము మన లైఫ్ని లగ్జరస్గా ఎంజాయ్ చేయొచ్చు ఫైనాన్షియల్ అప్లిఫ్మెంట్ కోసము మన ఇన్వెస్ట్మెంట్స్ కోసం కూడా దాచుకోవచ్చు ఆ వేలో ఉంటుంది సో ఈ ఏదైతే ఉంటుందో శాలరీలో టెన్ పర్సెంట్ తీసుకొని ఎంటర్టైన్మెంట్లో వేసేసుకోవాలి అది కూడా అంతే ఒక సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ దాకా ఎంటర్టైన్మెంట్ అకౌంట్ లో ఎంత డబ్బులు వస్తే అంతలోనే ఎంటర్టైన్మెంట్ కి వన్ ఇయర్ అయితే మనం బల్క్ లో దాచుకుంటుంటే ఒక వన్ ల్యాక్ కూడా వస్తుంది సో ఒక మంచి టూర్ వేయాలన్నా ఒక బ్యాచులర్స్ అందరు కలుపుకొని బ్యాచులర్స్ టూర్స్ వేసుకున్నారనుకోండి షేర్ చేసుకుంటారు ఖర్చు తగ్గుతుంది అదే ఫ్యామిలీ టూర్ వేసుకోవాలనుకోండి చిన్న చిన్న టూర్స్ ఎక్కడైనా వేసుకున్న ఒక యాభై వేలు లక్ష రూపాయల్లో మనం ఎంత బడ్జెట్ సేవ్ చేస్తాం దాని లోపల ప్లాన్ చేసుకొని వెళ్ళాలి ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి అనుకోండి ఫ్యామిలీ న్యూలీ మ్యారీడ్ వాళ్ళు ఉంటారు సరదాగా తిరగాలనుకుంటారు బడ్జెట్ అనేది ఎప్పుడు లిమిట్ క్రాస్ కాకూడదు ఆ బడ్జెట్లో నేను వెళ్ళాలి అనుకోవాలి సి మనకి ఆశలు కోరికలు వెళ్తాయి ఇప్పుడు మహేష్ బాబు ఏ ఫారెన్ టూరు స్విట్జర్లాండ్ వెళ్తే మనకు వెళ్ళాలనుకుంటే మన ఆరు నెలల జీతం అయిపోతుంది అంతే కదా రియల్గా అంటే స్తోమత తగ్గట్టుగా మనము ఖర్చులు పెట్టుకోవాలి అంత దగ్గర దగ్గరలోనే మనం ఏమాలు తీసుకు వెళ్ళొచ్చు అంతే కదా ఆ వేలో మనం ఖర్చు పెట్టుకోవాలన్నట్టు సో ఈ ఎంటర్టైన్మెంట్ అయిపోయిన తర్వాత ఇట్లా మనము ఈ ఎంటర్టైన్మెంట్ టూర్సు పార్టీస్ అన్నీ వస్తాయి సో ఈవేలో మన ఏవైతే సేవ్ చేసుకున్న అమౌంట్ ఉందో బల్క్లో దాన్ని ఆ వేలో యూస్ చేసుకుంటాం నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎడ్యుకేషన్ జార్ ఇది ఎప్పుడు మర్చిపోకూడదు మన ఎంటర్టైన్మెంట్ బేసిక్ నీడ్స్ ఎంత ఇంపార్టెంటో మన ఖర్చులకి పెట్టుకోవడానికి మన బిగ్ పర్చేస్ ఏవైనా వస్తువులు కొనుక్కోవడం ఎంత ఇంపార్టెంటో ఎడ్యుకేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ మన జాబ్ వచ్చిన తర్వాత ఇంక ఎడ్యుకేషన్ అయిపోయింది అనుకోకూడదు అక్కడ నుంచి నువ్వు అప్డేట్ అవ్వాలి నువ్వు ఒక మెట్టు పైకి ఎక్కాలి మళ్ళీ నీ సాలరీ గ్రో అవ్వాలి ఫిఫ్టీ థౌసండ్ వస్తున్నాయా సెవెంటీ థౌజండ్ ఎలా ఇంప్రూవ్ వెళ్ళాలి అనే ఒక టార్గెట్ ఉండాలి సో దానికి ఏం చేయాలి నీ ప్రొఫెషనల్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి నీ ప్రొఫెషనల్ స్కిల్స్ అనేవి నీ ఎక్స్పీరియన్స్ తోటి వస్తూ ఉంటాయి కానీ అప్డేట్ అవుతూ ఉంటే నీకు కొత్త నాలెడ్జ్ వస్తుంది ఈ రోజుల్లో ఎంత అప్డేట్ అవుతేనే అంత మనకి వాల్యూ పెరుగుతుంది అంతే కదా ఇప్పుడు టెక్నాలజీ వేరు ఇప్పుడు వేరు ఎందుకంటే చాలా మంది ఫ్రెషర్స్ వస్తుంటారు అందరూ చదువుకుంటున్నారు అందరూ జాబ్ సర్చ్ లో ఉంటారు నీ దగ్గర లేని వాళ్ళకి వస్తుంది వాళ్ళనే తీసుకుంటారు అప్పుడు సో కాబట్టి నువ్వు ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ తోటి నువ్వు కొత్త నాలెడ్జ్ ని కూడా అడాప్ట్ చేసుకుంటే ఏమవుతుంది నీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కొత్త నాలెడ్జ్ కూడా ఉంది అని నీకు ప్రిఫరెన్స్ ఉంటుంది సో ఆ వేలో మనల్ని అప్డేట్ చేసుకోవాలి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ క్లాసెస్ అయినా ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ ఏవైనా కానీ టూ డేస్ వర్క్షాప్స్ ఉన్నాయి అటెండ్ అవ్వండి చాలా మంచిది ఫైనాన్షియల్ నాలెడ్జ్ గురించి ప్రోగ్రామ్స్ మేము కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము సో ఎవరి దగ్గరైనా నేర్చుకోండి మీ ఫైనాన్షియల్ గోల్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి సో ఈ వేలో మీరు చిన్న చిన్న షార్ట్ టర్మ్ కోర్సెస్ ఏమైనా చేసి మీ నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ ఉంటే ఆ అమౌంట్ ఎంత ఉంది టెన్ పర్సెంట్ కదా పెద్ద ఏం కాదు మనకి మనమేమి మళ్ళీ లక్షల లక్షలు ఖర్చు పెట్టి చదవట్లేదు షార్ట్ టర్మ్ కోర్సెస్ టూ త్రీ డేస్లో మనకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది దాని నుంచి మనం సొంతగా రీసెర్చ్ చేస్తుంటే మనకి తెలుస్తుంది ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేయాలి ఏం చేయాలి మన స్కిల్స్ ఎక్కడ లోపం ఉన్నాయి ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది తెలుస్తూ ఉంటుంది ఈ విధంగా మన ఎడ్యుకేషన్ ఎప్పుడు స్టాప్ చేసుకోకూడదు మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ మన స్కిల్స్ ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫిఫ్త్ థింగ్ ఫిఫ్త్ జార్ ఈ ఫిఫ్త్ జార్ లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అంటే మనం ఏదైతే వస్తుందో శాలరీలో టెన్ పర్సెంట్ మళ్ళీ ఈ టెన్ పర్సెంట్ అంటే ఇప్పుడు అనిపిస్తుంది ఇందులో టెన్ పర్సెంట్ అంటే మహా అంటే ఫైవ్ థౌసండ్ వేసుకోండి మన టెన్ టెన్ పర్సెంట్ అనుకోండి మన దాంట్లో నుంచి ఈ ఫైవ్ థౌజండ్లో నుంచి నేనేం కోట్లు సంపాదిస్తాను నేనేం అచీవ్ చేస్తాను అనే కన్ఫ్యూజన్ ఉండొచ్చు బట్ మీరు చూడండి ఈ ఫైవ్ థౌజండ్ ఒక వన్ ఇయర్కి ఎంత అవుతుంది అనేది చూడండి ఓకే ఈ ఫైవ్ థౌసండ్ కనుక వన్ ఇయర్కి ఎంత అవుతుంది సిక్స్టీ థౌసండ్ అవుతుంది నెల నెల సేవ్ చేసుకుంటూ ఉంటే సో ఇప్పుడు మీరు ఆలోచించండి దాన్ని మ్యూచువల్ ఫండ్లోకి వేసుకుంటూ ఉంటే కొన్ని రోజులకి అది ఇంక్రీజ్ అవుతుంటుంది అంటే మనీ ద్వారా మనీని ఎర్న్ చేయడం అన్నట్టు అది ఇప్పుడు గ్రేట్ సేవింగ్ ఉందండి ఏంటంటే నువ్వు ఏదైతే మనీ ఎర్న్ చేద్దామనుకుంటున్నావో అది నువ్వు సేవ్ చేసుకోవాలి ఫస్ట్ అంటే నీ నీ సేవింగ్స్ ఇప్పుడు నీకు ఒక లక్ష రూపాయలు వస్తున్నాయి నువ్వు ఖర్చు చేసేస్తే నువ్వు లక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నావు అదే సేవ్ చేసుకుంటే ఇది కొంత అమౌంట్ నువ్వు అంత సంపాదిస్తున్నట్టు సో ఆ సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఫైనాన్షియల్ ఫ్రీడంలో నువ్వు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తావా లేకపోతే దేంట్లో ఇన్వెస్ట్ చేస్తావా అన్నది ఆలోచించుకోండి ఏదైనా కానీ అది ఓకే అది మ్యూచువల్ ఫండ్స్ అయినా కానీ ఏదైనా కానీ ఆర్ నాకు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలని ఉంది అనే ఒక థాట్ ఉంది అనుకోండి మళ్ళీ ఎలా అయినా కానీ ఇప్పుడు ఆ ఫైవ్ థౌజండ్ ప్రతి నెల చూస్తే మీ ఏరియాలో ఏదైనా త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్కి ఏదైనా ఒక షాప్ తీసుకోండి అక్కడ ఒక వ్యక్తిని పెట్టండి జ్యూస్ మీ ఏరియాలో జ్యూస్ కనుక అవైలబిలిటీ లేదు సమ్మర్ వస్తుంది అనిపించినప్పుడు ఇన్వెస్ట్ చేయండి పోయేదేముంది ఫైవ్ థౌజండే కదా మనం ఆ షాప్కి పెడుతుంది చిన్న చిన్న అంతే కదా ఆ జ్యూస్ లో మనకి పెద్దగా ఏమి అంత పోయేది ఏమి ఉండదు ఏ చెరుకు రసం అయినా కానీ చూడండి సమ్మర్లో ఎంత యూస్ఫుల్ గా ఉంటుందో ఒక వ్యక్తి తోటి మనం మేనేజ్ చేసుకోవచ్చు ఈ రోజుల్లో ఎవరో మోసం చేస్తారని కూడా లేదు చక్కగా సీసీ కెమెరాలు అన్ని వచ్చేసాయి సో కాబట్టి అసలు మనం ఒక ఐడియా అనేది జనరేట్ చేసుకుని దాని నుంచి ఇన్కమ్ ఎలా చేయాలనేదే చూసుకోవాలి కదా చూసుకుంటేనే మనకి ప్యాసే ఇన్కమ్ జనరేట్ అవుతుంది సో ఇలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి ఒక టెన్ పర్సెంట్ సి ఇదొక అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఇందులో కూడా ఏంటంటే లేదు నేను నాకు కొంచెం ఖర్చులు తక్కువ నా బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఖర్చు పెట్టాల్సిన పని లేదు అంటే అందులో నుంచి ఇంకొక టెన్ పర్సెంట్ తీసుకొని పెట్టుకోవడం సో మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఈ సిక్స్ సెక్టార్స్ ఏవైతే ఉందో సిక్స్ జార్స్ని మీరు ఓసారి ఎడ్యుకేషన్కి ఫైవ్ పర్సెంటే పెట్టుకోవచ్చు ఆ ఫైవ్ పర్సెంట్ అవసరం లేదు అక్కడ ఆ ఫైవ్ పర్సెంట్ ని తీసుకొచ్చి మళ్ళీ మీ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ జార్ లోకి ఇన్వెస్ట్ చేసుకోండి ఆ డబ్బుల్ని సో క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఆలోచించుకుంటూ మీరు ఇలా చేస్తే డెఫినెట్లీ ఒక మంచి మనీ మేనేజ్మెంట్ స్కిల్ ని గెయిన్ చేసుకోగలుగుతారు మీరు చెప్పింది చెప్పినట్టు చేస్తే మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ ఈజీ అవుతాయి ఈజీ టెక్నిక్స్ అవును ఎందుకంటే ఇప్పుడు నేను ఫైవ్ టెక్నిక్స్ చెప్పాను ఇప్పుడు మనం లాస్ట్ చూసుకుంటే చారిటీ ఒక మన జాబ్లో మనం ఎర్న్ చేస్తున్న దాంట్లో ఒక ఫైవ్ పర్సెంట్ అన్న మనం చారిటీకి ఇస్తే డబ్బులు ఇస్తే డబ్బులు వస్తాయి ఒక గ్రాటిట్యూడ్ ఒక అంటే నీ మీద మీకు సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఒక టైప్ ఆఫ్ అంటే బాగుంటుంది ఆ ఫీలింగ్ బాగుంటుంది మనం ఒకరికి సర్వ్ చేస్తున్నామంటే మన కాన్ఫిడెన్స్ చాలా బాగా డెవలప్ అవుతుంది అంటే ఏదో ఇంకా నేను అచీవ్ చేయాలి నేను ఏదైనా చేయాలి చాలామంది చూడండి ఎర్న్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చారిటీస్కి ఎందుకు ఇస్తారు అంటే అది ఒక మనశ్శాంతి అదొక తృప్తి తృప్తికి మించింది ఇంకేది లేదు ఈ ప్రపంచంలో మనకి రియల్గా దానివల్ల ఎర్న్ చేయాలి అనిపిస్తుంది మరి రచన్ రతన్ టాటా గారు చూడండి ఎవరైనా కానీ పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ ఎందుకు డొనేట్ చేస్తూ ఉంటారు ఎందుకు చారిటీస్కి ఇస్తూ ఉంటారు వాళ్ళు ఎర్న్ చేసిన ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఇంకా చెయ్యాలి అనే ఒక సంకల్పం ఎక్కువ అవుతుంది ఒక మంచి పనికి యూజ్ చేస్తున్నాము అనే ఒక ఫీలింగ్ సో కాబట్టి ఎప్పుడు మనం బాగుండ మనం బాగుండాలి మన చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి ఈ వేలో మనం ప్లాన్ చేసుకుంటే మన లైఫ్ని డెఫినెట్లీ ఒక మంచి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ స్కిల్స్ ని మనం ఎర్న్ చేయగలుగుతాం ఈ మధ్య కాలంలో మీ వీడియోస్ చూసిన తర్వాత ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఎక్కువ మంది అడుగుతున్నారు మనీ సిరీస్కి సంబంధించి ఎట్లా ఏ విధంగా అప్రోచ్ అవ్వాలంటారు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మేము మనీ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీకు ఏవైతే ఉన్నాయి అసలు మనీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ కావాలా లేకపోతే మీకు పర్సనల్ కౌన్సిలింగ్ కావాలా ఏది కావాలి మీకు అనేది డీటెయిల్గా మీరు చెప్తే మీకు అపాయింట్మెంట్ ఇస్తారు దాని బేస్డ్ మీరు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఉంటాయి మీరు మాట్లాడుకొని కన్సల్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకొని మీరు అప్రోచ్ అయితే మీకు డెఫినెట్లీ మేము కౌన్సిలింగ్ ఇస్తాము థ్యాంక్ యూ అండ్ చాలామంది అడుగుతున్నారండి ఫ్యామిలీ కౌన్సిలింగ్ పర్సనల్ కౌన్సిలింగ్ అండ్ వీటితో పాటు కెరీర్ గైడెన్స్ వాటికి సంబంధించి అండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ మీద తర్వాత కొంతమంది సింగిల్ లైఫ్ని లీడ్ చేసే వాళ్ళు ఉంటారు అడోల్ట్ కౌన్సిలింగ్ తీసుకోవాలనుకుంటారు ఆ సలహాలు సూచనలు కూడా కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా ఏ విధంగా అప్రోచ్ అండి అంటే అడోల్ట్ ఇష్యూస్ మీద పేరెంట్స్ కి కూడా అవగాహన ఉండదు వాళ్ళ పిల్లలు వాళ్ళ మాట వినరు కోపంగా బిహేవ్ చేస్తూ ఉంటారు పేరెంట్ కి పిల్లలకి మధ్యన మిస్అండర్స్టాండింగ్స్ కమ్యూనికేషన్ వస్తూ ఉంటుంది సో ఇంత సంపాదించి వీళ్ళు ఇలా చేస్తున్నారు ఏంటి అని బాధతోటి ఉంటారు సో మీ పిల్లలతో ఎలా కమ్యూనికేట్ చేయాలనేది మీరు కూడా మీరు తెలుసుకోవాలి ప్రీ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కూడా ఆస్తులు అంతస్తులు అన్నీ చూసుకొని ఇచ్చి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత మళ్ళీ డివోర్సుల కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే ఓన్లీ బికాజ్ ల్యాక్ ఆఫ్ మ్యారిటల్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే మ్యారేజ్లలో ఎలా మెలగాలో తెలియకపోవడము ఒక ఫ్రీడమ్ లైఫ్ ఒక హ్యాపీ లైఫ్ ఒక ఏ రెస్పాన్సిబిలిటీ లేని లైఫ్ని చూస్తూ సడన్గా బాధ్యతలు ఉన్న జీవితంలోకి వెళ్ళిపోతే ప్రతి వచ్చి త సిచ్యువేషన్స్ ఏవైనా ప్రతివి కూడా తట్టుకోలేకపోవడం దానివల్ల చిన్న చిన్న వాటికే గొడవలు మనస్పర్ధలు రావడం సో వీటన్నిటికీ కూడా అసలు వి విల్ గైడ్ దెం రియల్గా అలా గైడెన్స్ తీసుకున్న వాళ్ళు అలా కౌన్సిలింగ్ తీసుకున్న వాళ్ళు అలా చిన్న చిన్న మిస్అండర్‌స్టాండింగ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు హ్యాపీగా లీడ్ చేస్తున్నారు లైఫ్ లో గ్రేట్ థాంక్యూ సో మచ్ అనుషయ గారు థాంక్యూ